మాజీ పార్లమెంటు సభ్యురాలు మాగుంట పార్వతమ్మ పార్థివ దేహానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, మాగుంట అభిమానులు ఘన నివాళులర్పించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని మాగుంట నివాసంలో ఆమె పార్థివ దేహాన్ని చివరిసారిగా చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పార్వతమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కరణం బలరాం, పలువురు ప్రముఖులు పార్వతమ్మ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. మంచినీటి సమస్య కానివ్వండి, అనేక సమస్యల మీద పరిష్కారం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు వ్యక్తులు. అదేవిధంగా పార్వతమ్మ గారితో పాల్గొన్నటువంటి పరిచయాల్లో ఆమె ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా ఒక అతిథులు ఏ విధంగా మర్యాద చేయాలో అంతకంటే ఎక్కువగా సొంత పేరుకి వచ్చినట్టుగా ఆమె భావించి అందరూ కూడా మంచిది తనము ఆమె చూపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె లేని రోజు ఎవరు కూడా చేసలేనటువంటిది సోదరులు శ్రీనివాస రెడ్డి గారు, అదేవిధంగా మేము అందరం కూడా ఒక అన్నదమ్ములుగా కలిసి ఉండేవాడు, ఒక కుటుంబంలో అయినా కలిసి ఉన్నాం. ప్రకాశం జిల్లా రాజకీయం అంతా కూడా వాళ్ళ ద్వారా అనేక విషయాల్లో కూడా మేము నేర్చుకోవడం కూడా జరిగింది. అందరం కలిసి పనిచేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబం ఇంకా బాగుండాలని చెప్పని ఆమె లేనిటువంటి లోటు ఎవరు కూడా చేర్చలేనటువంటిది. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు. మాగుంట గారి ఫ్యామిలీతో మాకు చెన్నై నగరంలో అయితేమి, నెల్లూరులో అయితేమి చాలా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో మంది పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు, ఒంగోలులో మంచినీటి వస్తాయితేమి, అదేవిధంగా ట్యాంకర్లు పెట్టి జనాలకి వాడవాడల్లో వారి యొక్క బాణిని వినిపించారు. ప్రజలకు ఎప్పుడు సహాయం చేసే ఉద్దేశంతో ఉన్నారు. ఇలాగా మాగుంట పార్వతమ్మ మరణం మమ్మల్ని ఎంతో కలిచివేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నగాక మొన్న వాళ్ళ కుమారుడైనటువంటి విజయకుమార్ రెడ్డి గారి మరణం తర్వాత ఈ సంఘటన జరగడం వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మాగుంట శ్రీనివాసరెడ్డి గారైతేమి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒక ప్రకాశం జిల్లాకే కాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా మాగుంట కుటుంబానికి ఉన్నటువంటి ఆ మంచి పేరు కానివ్వండి, మరి వారి యొక్క ఎదుగుదలలో ముఖ్య భూమికి పోషించినటువంటి మహిళగా పార్వతమ్మ గారు మరి ఎంతో చేసినటువంటి కార్యక్రమాలు, ఒంగోలు పార్లమెంటు సభ్యురాలుగా, కావలి శాసనసభ్యురాలుగా, మరి ఈ రెండు నెల్లూరు అటు ప్రకాశం రెండు జిల్లాల్లో కూడా వారి కుటుంబం చేసినటువంటి సేవా నిరతి, మరి పేద ప్రజలకి హక్కును చేర్చుకొని వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, అనేక రూపాల్లో వారి కుటుంబం ద్వారా ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క సేవల్ని పొందినటువంటి వారే. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబానికి ఉండేటువంటి ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఆ గౌరవం అది వెలకట్టలేనిది. ఆ గౌరవం సాధించడంలో ప్రముఖ పాత్ర ముందుండి చేసినటువంటి మహిళగా మాగుంట పార్వతమ్మ గారు పనిచేయటం జరిగింది. అందరికీ తనలో నాలుగుగా మేమైతే అందరం కూడా మరి పదులు సార్లు ఆవిడ చేతుల మీదుగా భోజనం చేసినటువంటి వారిగా ఉన్నాము, చాలా చింతిస్తున్నాం. వారు లేనటువంటి లోటు ఎవరు కూడా తీర్చలేనిది. అలాగే వారి యొక్క మాగుంట సుబ్బరామరెడ్డి గారు వారు చేసినటువంటి సేవా నిరతికి ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా గత 30 సంవత్సరాలుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో సేవ చేస్తూ ఉందనంటే మాగుంట పార్వతమ్మ గారి యొక్క పాత్ర కీలకమైంది. మరి వారు వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ మరి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం.
శ్రద్ధాంజలి. మాజీ పార్లమెంటు సభ్యురాలు దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు అనారోగ్య కారణంగా బుధవారం ఉదయం 6:27 చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్థులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో ఇట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ, ఒంగోలు మనుమడు మాగుంట సుబ్బరామిరెడ్డి మరియు మాగుంట కుటుంబ సభ్యులు